ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి విజయంతో భేటీ కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. గత ఏడాది ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఎస్పీ బీఎస్పీ నేతలతో భేటీ అయ్యారు. కొద్ది రోజులుగా ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తాజాగా ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్ మళ్లీ దృష్టి సారించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పర్యటించి కూటమిపై చర్చించనున్నారు. ఫెడరల్ ఫ్రంట్లోకి కమ్యూనిస్టులను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. విజయంతో సమావేశమై తాజా జాతీయ రాజకీయ పరిస్థితులపై చర్చలు జరపనున్నారు. అనంతరం తమిళనాడు వెళ్లి రామేశ్వరం, శ్రీరంగ ఆలయాలను కేసీఆర్ సందర్శిస్తారు. తమిళనాడులోనూ వివిధ పార్టీల నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత కర్ణాటక వెళ్లి కుమారస్వామి, దేవగౌడలతోనూ సమావేశమై ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే ఇటీవల తెలంగాణకు నారాయణపూర్ నుంచి సాగునీటి జలాల విషయంలో కుమారస్వామితో కేసీఆర్ దౌత్యం ఫలించింది. దీనిపై ఆయనకు కృతజ్ఞతలు తెలపనున్నారు.